హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి రిషి చక్రపాణిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి బయటికి పంపించేస్తాడు ఇక వసదారు చక్రపాణిని తీసుకొని చాలా బాధగా ఇంటికి వచ్చేస్తుంది ఏంటి నాన్న అనవసరంగా ఎందుకు వెళ్ళావు ఏ నిజమైనా ఎప్పటికైనా బట్టబైరవుతుంది నానా ఆ నిజం తెలుసుకున్న రోజు రిషి సారు జగతి మేడం మహేంద్ర సారు నన్ను వెతుక్కుంటూ వస్తారు నేను ఏ తప్పు చేయలేదని చెప్పి వాళ్ళు నన్ను క్షమాపణ అడగకపోతే చూడండి నానా మీరు ఇక మీదట వాళ్ళని కలవటానికి వెళ్ళకండి మీరు బాధపడుతుంటే నేను చూడలేను నానా అని చెప్పి వసుధారా వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది ఇక చక్రపాణి కూడా బాగా బాధపడిపోతూ ఉంటాడు ఇదంతా నా వల్లే ఇదంతా నా వల్లే అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా వసుధార కూడా సార్కి నా విలువ తెలిసి రావాలి అంటే నేను మెల్లమెల్లగా దూరం అవ్వాలి అప్పుడే రిషి సారు నేను దూరం అవుతున్న కొద్ది అసలు విషయం తెలుసుకుంటారు నేను తన వెంట పడుతున్నానని చులకనైపోయాను అందుకే నేను నా ప్లాన్ని గట్టిగా అమలు చేస్తాను పొగరు పొగరు అని చెప్పి నాకు ప్రేమగా పేరు పెట్టారు కదా ఆ పొగరేంటో మీకు చూపిస్తాను రిషి సార్ చూడండి ఈ దెబ్బతో మీరు నా దారికి వస్తారు అసలు విషయం తెలుసుకుంటారు మన ఇద్దరం ఒకటవుతాము నేను బాధపడినా సరే నేను ఈ ప్లాన్ అమలు చేస్తాను రిషి సార్ అని చెప్పి ఆ తర్వాత రోజు వసుదారా ఇక కాలేజీకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని మిషన్ డ్యుకేషన్కి సంబంధించిన పాయింట్స్ని నోట్స్లో రాసుకుంటూ ఉంటుంది అప్పుడే రిషి కార్దికి రావటాన్ని వసదార గమనిస్తూ ఉంటుంది రిషి సార్ వచ్చారు రిషి సార్ని చూస్తే నా మనసు కంట్రోల్ తప్పుతుంది రిషి సార్తో మాట్లాడాలని రిషి సార్ వైపు చూడాలని అనిపిస్తుంది నో నో వసదారా కంట్రోల్గా ఉండు కంట్రోల్గా ఉండు అని చెప్పి వసదారా తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది ఇక రిషి వసదారా అని గమనిస్తాడు ఏంటి పొద్దున్నే వచ్చింది పొగరు అని అనుకుంటూ ఇక రిషి వసదారా వైపు చూసి చూడనట్లుగా లోపలికైతే వెళ్తూ ఉంటాడు ఇక వసదార మాత్రం రిషిని గమనిస్తూ ఉంటుంది రిషి మాత్రం ఏంటి నేను కనపడితే నా పడుతుంది ఏదేదో చెప్తాను అని అంటుంది కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదేంటి ఒకవేళ నన్ను చూసి నటిస్తుందా అని అనుకుంటూ ఇక రిషి వెనక్కి తిరిగి చూస్తూ లోపలికైతే వెళ్తూ ఉంటాడు ఇక వసదార అది గమనిస్తూ ఉంటుంది పర్వాలేదు రిషి సార్ నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదని చెప్పి వెనక్కి తిరిగి చూస్తున్నారా నాకు తెలుసు సార్ మీ గురించి అందుకే కథ నా ప్లాన్ అమలు చేస్తుంది ఇలా అయితేనే మీరు దారికి వస్తారు రిషి సార్ వస్తారని చెప్పి వస్తారా మనసులో సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే జగతి మహేంద్ర కూడా కారు దిగేసి లోపలికి వస్తూ ఉంటే ఇక జగతి మహేంద్ర కూడా వస్తారా అని గమనిస్తారు ఏంటో ఈ వస్తారా మేడం గారు పొద్దున్నే వచ్చారు అని అనుకుంటూ ఉంటారు జగతి అలాగే మహేంద్ర ఇక వస్తారా కూడా వాళ్ళకి గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా తను పుస్తకంలో ఏదో రాసుకున్నట్లు నటిస్తూ ఉంటుంది ఏంటి కనీసం మనం గుడ్ మార్నింగ్ చెప్పలేదు మేడం మహేంద్ర సార్ జగతి మేడం అని చెప్పి మనం వెంట పడేది ఏంటి కనీసం కూడా చూడటం లేదు అని అనుకుంటూ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ లోపలికైతే వెళ్తూ ఉంటారు రిషి సార్కి ఆ ప్లాన్ని ఎలా అయితే అమలు చేస్తున్నానో మీకు కూడా ఆ ప్లాన్ని అమలు చేస్తాను జగతి మేడం లేకపోతే నన్ను దూరం పెట్టేస్తారా నేను చెప్పింది వినరా మీ పని చెప్తాను ఆగండి అని చెప్పి ఇక వసదారా తన క్యాబిన్లోకి అయితే వెళ్ళి కూర్చుంటుంది ఇక రిషి అయితే వసదార గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి పొగరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు కనీసం నేను వస్తుంటే నా వెంటపడి క్యాబిన్లోకి వచ్చేది కదా రాలేదేంటి అని అనుకుంటూ ఇక రిషి అయితే వసదార గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక రిషి వస్తారా అని తన క్యాబిన్కి రమ్మని చెప్పి అటెండర్కి అయితే చెప్పి పంపిస్తాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఆ వీడియో చాలా బాగుంటుంది అసలు మిస్ కావద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్